3, 4. Hello, buddies. Welcome to Super Cute Family. So, ఈరో సాటర్డే కదా సాటర్డే ఒక వీలాగ్ లాగ్ చేద్దాం అనుకుంటున్నాను తెలీదు ఇది ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు షూట్ చేసి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట మేబీ నైట్ వరకు అవ్వచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ తో ఎండ్ అయిపోవచ్చు ఏదైనా అవ్వచ్చు సో చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఇషాన్ సే హాయ్ ఇషాన్ ఈరోజు సాటర్డే అయితే ఇక్కడ వీకెండ్స్ హాలిడేస్ అనమాట వాళ్ళకి సాటర్డే సండే సో 2 డేస్ ఇంకా ఇంట్లోనే ఉంటాడు నా బొర తింటాడు సో ఈరోజు ఏంటంటే మార్నింగ్ హెయిర్ ప్యాక్ వేసుకున్నాను అనమాట చాలా బాగుంది హెయిర్ ప్యాక్ అయితే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి దీనికన్నా ముందు మీకు ఆ వీడియోనే వస్తుంది సో చూసి ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉందో ఏంటని సో ఏంటంటే చూస్తున్నారు కదా నా హెయిర్ కొంచెం వాల్యూమైజ్ గా అనిపిస్తుంది నెక్స్ట్ కొంచెం ఫ్రిజీనెస్ తగ్గింది బాగుంది నాకైతే ఆ హెయిర్ ప్యాక్ బాగా నచ్చింది సో చూడండి గైస్ చూసి నచ్చితే ట్రై చేయండి సో ఇప్పుడు లంచ్ కి సాంబార్ చేస్తున్నాను మొన్న ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ చేశాను కదా ఆ సాంబార్ పౌడర్ తో సాంబార్ విత్ ఇన్ 10 మినిట్స్ లో ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ లో చూపిస్తానన్నమాట సో మనం వెంటనే కిచెన్ కి వెళ్ళిపోదాం అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇషాన్ ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళాలి చిన్న పని ఉందన్నమాట ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ నైట్ కి మేము సాటర్డేస్ కదా సాటర్డేస్ లో టిఫిన్ తింటామన్నమాట సో దానికి టమాటో కారం మసాలా దోశ చేద్దాం అనుకుంటున్నాను సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో చూస్తూ ఉండండి గైస్ ఈరోజు వీలాగ్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ ఇట్ ఓకే మరి ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళిపోదామా ముందుగా ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ కి కుక్కర్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ యాడ్ చేసి పోపు యాడ్ చేసుకున్నాను కొంచెం ఎండుమిర్చి ఇంకా కరివేపాకు యాడ్ చేసుకున్నాను అనమాట అది లైట్ గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ములంకాడు ముక్కలు బీన్స్ బెండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంకా ఆనియన్ అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో అవి ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా రెడీ చేసుకున్న ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ మనం ఇక్కడ 3 to 4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని నెక్స్ట్ తగినంత వాటర్ వేసుకోవాలి ఇక్కడ ముందుగా టమాటో వేయడం మర్చిపోయాను సో అందుకని టమాటా పక్కన ఫ్రై చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పసుపు యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి ఒక 1/2 స్పూన్ బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి అది అయిపోయాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి తగినంత సాల్ట్ సో ఇంకా అంతే నెక్స్ట్ కొంచెం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి సో మన ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్తో ఇన్స్టెంట్ సాంబార్ రెడీ సో వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి కదా ఇక్కడ సో హాయ్ మేము ఇప్పుడు బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయాం అనమాట మేమిద్దరు ఇప్పుడు బయటకు వెళ్తున్నాము సో చిన్న పని ఉంది సో ఆ పని చూసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇషాన్ పానీపూరి అంటున్నాడు సో ఇక్కడ పానీపూరి తినేసి మళ్ళీ కలుస్తాను మీతోటి సో ఇక్కడ డ్రై పూరి చాలా బాగుంటుంది అనమాట మీకు అది చూపిస్తాను డ్రై పూరి ఎలా ఉంటుందో సో పదండి గైస్ సో ఇక్కడ డ్రై పూరి చాలా ఫేమస్ అనమాట చాలా బాగా చేస్తారు సో మీలో ఎంతమంది పానీపూరి అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి
సో దోశ కోసం నేను ఇక్కడ పప్పు మిక్సీ చేసుకుంటున్నాను. సో అది అయిపోయిన తర్వాత టమాటో కారం దోశ చేద్దాం అనుకుంటున్నాను. ఈ దోశలో నేను టూ టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తాను, బట్ ఈ వీడియో ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్డ్గా వస్తుంది, సో తప్పకుండా చూడండి. టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఆ టూ దోస రెసిపీస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు 10 అవుతుంది, ఇషాన్ పడుకోవాలి, పడుకోబెడుతున్నాను. సో నెక్స్ట్ ఇంకేంటంటే నా మేకప్ అది రిమూవ్ చేయాలి, ఇంకా అదో పని ఉంది. కొంచెం నైట్ క్రీమ్ అది రాసుకొని పడుకుని పోతాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో రేపు సండే కదా, నాకు తెలిసి మ్యాక్సిమం రేపు బ్లాక్ ఉండకపోవచ్చు. సో చేయను, బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. మేబీ వెళ్తే అది షూట్ చేస్తాను, లేదంటే లేదు. సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.